మనిషికి రక్తం కావాలంటే నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది, మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది, క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, మీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది, చేసావు పాపం, పాపమైంది జీవితం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికి, అవయవాల పాపాలను రక్తమే కడగాలి, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కరపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా చేస్తుంది. క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా,
మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. హైదరాబాద్ కింగ్ కోఠిలో షేక్ ఖాదిర్ బాషా అనే వ్యాపారిని వేట కొడవలతో కిరాతకంగా నరికి చంపారు దుండగులు. ఉదయ్ ను కిడ్నాపర్లు దారుణంగా హతమార్చారు. పెళ్లిడికొచ్చిన అమ్మాయి జన్మనిచ్చిన తల్లి చేతిలోనే అంతమైంది. కట్టుబాట్లను కాలరాసినందుకు చావే గతి అంటూ ఓ యువకుడి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు దుర్మార్గులు. కింది కోర్టుల నుంచి సుప్రీం దాకా కసబును కనికరించలేదు. పాపములెన్నో నువ్వు చేశావు, మహాఘోరములెన్నో నువ్వు చేశావు, నేరము చేసిన మనిషికి శిక్షే వేస్తావు, శిక్షకు కాలం రాసి ఖైదీ చేస్తావు, మనిషిని మనిషే శిక్షిస్తాడు. న్యాయవాది తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేయడమే అతని వృత్తి. అలాంటి న్యాయవాదే అరాచకానికి పాల్పడ్డాడు. చట్టాన్ని రక్షించాల్సిన వారే రక్షిస్తే, అండగా నిలబడాల్సిన వారే అనామకులను వేధిస్తే, సాక్షాత్తు ఆ స్టేషన్ ఎస్ఐ గారే మహిళతో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. చేస్తాడు చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికి, యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ప్రేమైన దేవుని పిల్లారా, శాలినికి ఈ రోగం రావడం వల్లే ఈ పాట నేను రాయగలిగాను. అందుకే ఈ రోగం దేవుని మహిమార్థమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. శాలినికి నెల నెలా ఈ రక్తం ఎక్కించాలి. ఈ రక్తం ఎక్కిస్తేనే శాలిని బ్రతుకుతుంది. మరి మనం చేసిన ప్రతి పాపానికి, మరణించినంత వరకు చేసే ఈ పాపాలకు యేసు రక్తం ఎన్నిసార్లు మనల్ని కడగాలి. అందుకే ఆ రక్తం కావాలని మీరు కోరుకోండి, యేసును నమ్మండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరల ఈ దినాన మీ మాటలను తెలియజేయుటకు ఆయన ఆరోగ్యాలను మాకు ప్రసాదించే తండ్రి, ఈ ఉన్నతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ పాదపద్మములకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, మీరు మా కొరకు మాదిరిగా ఉంచిన క్రీస్తు జీవితాన్ని తెలుసుకొని తెలుసుకున్న దాని ప్రకారంగా మా బ్రతుకులలో పాటించుటకు, ఆయన నడిచిన మార్గంలో మేము కూడా నడువుటకు సంసిద్ధులమవుచుండగా తండ్రి, మీ వాక్యంతో మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. మాకు మాదిరిగా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచిన విధానమును బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, ఆయన అడుగు జాడలలో మేమందరము నడవాలి అని మీ సంకల్పం మేరకు మీరు వ్రాయించిన అనేక సందర్భాలను నేర్చుకుని మీ కుమారుడైన క్రీస్తును అనుసరించి మీరు నా లోకాన్ని చేరుకునగలిగుటకు సహాయం అనుగ్రహించమని అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలకు శుభాభివందనములు తెలియపరుచుచున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించి మరల జయశాలి ఒడిశా .in వేదిక ద్వారా ఈ మాటలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని బట్టి దేవాది దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ప్రేమైన దేవుని పిల్లలారా, మనం గతించిన కాలం నుండి నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన అంశమే క్రీస్తు అడుగు జాడలు అన్నటువంటి ముఖ్య అంశంలో
ఎనిమిదవ భాగంలో నేడు మనమందరం ఉన్నాం. క్రీస్తు అడుగు జాడలు అన్నటువంటి ఈ యొక్క ఉన్నతమైన అంశంలో ఎనిమిదవ భాగంలో క్రీస్తు క్షమాగుణం అన్నటువంటి ఉన్నతమైన విషయాన్ని మనమందరం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుడు మనము తన చెంతకు చేరాలన్న అపురూపమైన ఆలోచనతో మన జీవితాలను పరిశుద్ధపరుచుటకు దేవుడు 66 పుస్తకాలను మన చేతుల్లో పెట్టాడు. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట మన జీవితానికి అత్యవసరమైనది, చాలా విలువైనది. ఈ మాటల ద్వారా మన బ్రతుకును సరిచేసుకొని పరలోకమందున్న కన్న తండ్రి చెంతకు చేరాలన్నదే తండ్రి యొక్క అభిష్ట ఆలోచన. ఆ ఆలోచనను మనమందరం సఫలీకృతం చేయడానికే ఈ భూమి మీద ఉద్భవించినటువంటి వారమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడవడానికి దేవుడు క్రీస్తును మనందరికీ మాదిరిగా ఉంచాడు. అందుకే గతించినటువంటి కాలము నుండి క్రీస్తు అడుగు జాడలు అన్నటువంటి ఆలోచనాత్మకమైన అంశంలో అనేక విధాలుగా యేసుక్రీస్తు వారి జీవితంలో సంభవించినటువంటి ప్రతి విధమైన సంఘటనను మన జీవితానికి ఒక పాఠంగా, మన జీవితాలకు గుణపాఠాలుగా ఎన్నో సంగతులను మనం ఆలోచించాం ప్రియులారా. అవన్నీ మన జీవితాలలో మనం పాటించాలి, సభ్య సమాజానికి మనం కనపరచాలి. క్రీస్తును నమ్ముకున్న మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనలో ఆ క్రీస్తు కనబడాలనే ఈ యొక్క సుగుణాలను మీ ఎదుట ప్రచురించడం జరుగుతుంది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యొక్క క్షమాగుణం అన్నటువంటి ఈ 8వ భాగములో ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు క్రీస్తు ద్వారా మన జీవితాలు ప్రక్షాళన జరగాలని అనుకున్నాడు. మన జీవితాలను పరిశుద్ధపరచాలనే కన్న తండ్రి యొక్క అపురూపమైన ఆలోచన అనే సంకల్పం. క్రీస్తు ద్వారానే మన బ్రతుకులు పరిశుద్ధపరచబడాలి. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనన్న పరలోకపు తండ్రి ఆలోచన, పరలోకపు తండ్రి భావనకు మనమందరం లోబడి అదే విధంగా బ్రతకటకు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవాది దేవుడు పంపించడం జరిగింది. మనం పుట్టినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యథార్థవంతులమని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఈ లోకానికి వచ్చిన మనం వివిధ తంత్రములను కల్పించుకొని ఈ సమాజంలో పాపపు ఊబిలో, పాపపు అలవాట్లకు లోని దేవుని యొక్క సమక్షమునకు వెళ్లకుండా, దేవుని చెంతకు చేరకుండా, ఆ ఉన్నతమైన లోకానికి అర్హులు కాకుండా ఈ పాపం మనను అణిచివేసిన సంగతి మనందరికీ విషదమే ప్రియులారా. అందుకే దేవుడు మనల తన పిల్లలైన మనందరినీ ఆ మహాలోకానికి తీసుకెళ్లడానికి, పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారిని పంపించి మన పాపములను విమోచించుటకు, మన పాపములను తీసివేయడానికి ఆయనను ఈ లోకానికి పంపించటం జరిగింది. ఇక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తండ్రి పంపించిన రీతిగా మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు జీవితంలో అనేక సందర్భాలను నేర్చుకున్నటువంటి మనం ఆయన బ్రతికిన కాల వ్యవధిలో మానవాళిని ఏ విధంగా క్షమించాడో, ఆయన క్షమించిన విధానం ఏ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించాడో, ఇక అనేక సంగతులలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు యొక్క క్షమాగుణం ఎంత ఉన్నతంగా ఉందో, ఈరోజు సభ్య సమాజానికి ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉందో, ఆయన అనుసరిస్తున్న మనము ఆయన అడుగు జాడలలో నడుస్తున్నటువంటి మనమందరం ఏ విధంగా దానిని అవలంబించాలో అన్నటువంటి ఈ ఉన్నతమైన పరిశోధన ఆత్మకమైన విషయాలను మనం ఆలోచన చేద్దాం, ధ్యానిద్దాం. గనుక క్రీస్తు యొక్క క్షమాగుణం అన్నటువంటి ఈ యొక్క విషయంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా క్షమించారు,
అనక్షణమ్మా గుణం ఈ మానవ సమాజానికి ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉందా అన్నటువంటి విషయాలను మనం మొదటిగా బైబిల్ నందు పరిశీలన చేయగలిగితే మత్తయి సువార్త 9:6 మనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 9:4-6 ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకుందాం. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని ఆయన చెప్పి ఆ పక్షవాయువు గల వారిని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ప్రియులరా, ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పక్షవాయువు గల ఒకరిని యేసు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆ పక్షవాయువు గల వ్యాధితో యేసు దగ్గరికి తీసుకొని వచ్చిన ఆ తదనంతరం యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట మనం చూడగలిగితే చూడండి, ఒక్కసారి ఆ మాటల్లో ఉన్న భావాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, 4:4 చూడండి, యేసు వారి తలంపులు ఎరిగి మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు అంటున్నాడు. చూడండి, శాస్త్రులు అలాగే పరిశీల సంతతి వారు సద్దుకైలైనటువంటి సంతతి వారు యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు దైవ కుమారుడు కాదు అన్నటువంటి అనేక అభండలు యేసుక్రీస్తుపై వెయ్యాలన్న ఒక దృక్పథంతో దురాలోచనలు యోచిస్తున్నారు. ఏ విషయంపై అంటే పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారు స్వస్థత పరచడంతో పాటు అక్కడ ఒక మహాకార్యక్రమాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి చూడండి, పాపములు క్షమింపబడి ఉన్నవని యేసుక్రీస్తు వారు వాడితో చెప్పినట్టుగా మనం 2వ వచనంలో చూస్తున్నాం. చూడండి, చదువుకుందాం. చూడండి, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. అక్కడ పక్షవాయువుతో ఒక రోగిని మంచముతో సహా తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారు రోగాన్ని చూడట్లేదు, పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. చూడండి, నీ పాపం క్షమింపబడి ఉన్నది కుమారుడా ధైర్యముగా ఉండు అంటున్నాడు. ఈరోజు సమాజానికి తెలుసు, రోగాలను బాగు చేయడం, ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధులకు మందులు కనుగొనడమే కష్టతరం అనుకుంటుంది. కానీ ప్రియులారా, అన్నిటికంటే కష్టతరమైన పని ఏదని భావిస్తే పాపములను క్షమించటం. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే అయినను పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు అంటున్నటువంటి మాట, ఆ పై మాటలో మనం ఆలోచన చేస్తే చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? పక్షవాయువు గల వాణిని అప్పటి వరకు నడవడం ఎవరు చూడలేదు, వాడికి కాలు రావట్లేదు నడవడానికి. అలాంటి వాణిని నడవమని చెప్పటం సులభమా, లేదా వాని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? సమాజానికి తెలుసు, ఏంటో తెలుసా, నడవలేని వానికి నడకనివ్వడమే సులభము. అదే మంచి పద్ధతి అన్నటువంటి ఒక విషయం ఈ సమాజానికి తెలుసు. కానీ ప్రేమణ దేవుని ప్రియులారా, పాపములు క్షమించడం అనేది చాలా కష్టతరమైన పద్ధతిని యేసుక్రీస్తు వారు చేసినందుకు, పాపములు క్షమించినందుకు అనేక మంది యేసుక్రీస్తుపై అసూయపడ్డారు. అసూయపడిన తదనంతరం అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే చదువుకుందాం. చూడండి ఒకసారి, మళ్ళీ చదువుకుందాం. 4వ వచనం, యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా?
లేచి నడవమని చెప్పుట సులభమా? ఆయనను మనిషి కుమారునికి పాపములు క్షమించే అధికారం కలదు అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారం ఉంది అని స్వయంగా యేసుక్రీస్తు వారు చెబుతున్నట్టుగా, యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించడానికే ఈ లోకాన కన్యక గర్భం ద్వారా వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం చూడండి. అంటే పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకుని వచ్చిన జనాలందరూ రోగం బాగు చేస్తాడు అన్న ఆలోచనతో చూస్తున్నారు, కానీ వాడి ఆత్మకు ముప్పు కలిగించే పాపాన్ని ఎవ్వరు గ్రహించట్లేదు. వాడి ఆత్మను నాశనానికి దిగజార్చే ఆ పాపాన్ని కొరకు ఎవ్వరు చింతించట్లేదు. గనుక యేసుక్రీస్తు వారు మనుషుల రోగాలను తీయడంతో పాటు ఇదిగో వాడి అక్క ఆత్మకు హాని కలిగించే పాపాన్ని కూడా తీసివేస్తున్నాడు చూడండి. అంటే మనిషికి పోవలసినది పాపమా రోగమని ఆలోచిస్తే రోగం ఎప్పటికైనా పోతుంది, కానీ పాపమే పోవాలి మనిషికి? రోగం ఈరోజు పోతుంది, ఆ పోయిన రోగం మరలా వస్తుంది. మనం బ్రతికినంత కాలం, మనిషిగా ఉన్నంత కాలం రోగాలన్నవి సహజమే. ఈ దేహానికి రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దానికోసం మనం దేవుని దగ్గరికి రావడం కాదు, దాని విషయంలో దేవుణ్ణి మనం నమ్ముకోవడం కాదు. ప్రియులారా, ఇదిగో మన పాపములు క్షమింపబడడానికి, మన పాపముల నివారణ కొరకు మనం దేవుని దగ్గరకు రావాలి. ఆ అధికారం ఎవరికి ఉంది ప్రపంచంలో? భూమి మీద పుట్టిన ఎందరో ఉన్నప్పటికీ కూడా వారందరిలో పాపములు క్షమించే అధికారం ఎవరికీ లేదు. పాపములు క్షమించే అధికారం మొట్టమొదట భూమి మీద కలిగి బ్రతికిన ఏకైక వ్యక్తి ఒకే ఒక్కరు, ఆయన శక పురుషుడుగా యుగ పురుషుడుగా ప్రపంచ కాలాన్ని గుర్తించడానికి మధ్యవర్తిగా గావించబడిన యేసుక్రీస్తు ప్రభులు వారండి. ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రమే ఉంది. అందుకే అంటున్నాడు పాపములు క్షమించే అధికారం ఇదిగో నాకు కలదు అంటున్నాడు. పక్షవాయుగల వాణి తీసుకుని వచ్చినప్పుడు రోగముతో పాటు పాపాన్ని కూడా క్షమించాడు. అంటే పాపం అనేది మన యొక్క ఆత్మకు ప్రమాదం. మనం పరిశుద్ధులుగా పుట్టాం, పరిశుద్ధులుగా ఈ లోకానికి తండ్రి స్వరూపాన్ని ధరించుకుని వచ్చినటువంటి మనము ఈ లోకములో వివిధ తంత్రములు కల్పించుకొని పాప పూబులో పడిపోయిన మనకు ఈ పాపానికి క్షమాపణ ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఈ పాపాలను నివారించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఇదిగో ఒక పక్షవాయుగల వారిని చూసి వాడి యొక్క పాపాన్ని క్షమించటం జరిగింది. అంటే మనిషికి మొదటిగా పోవలసినది పాపం. ఒకవేళ వాడు పాపంతో మరణిస్తే, ఆ పాపంతో కన్నుమూస్తే నిత్యాగ్ని దండనకు చేరిపోతాడు, నరకములో కలకాలం కాల్చబడతాడు. గనుక నరకములో కలకాలం కాల్చబడకుండా ఆ నిత్యాగ్ని దండనకు కారకుడు కాకుండా ఉండాలి అంటే వాని పాపం క్షమింపబడాలి, వాని పాపాన్ని క్షమించాలి. పాపం ఉంటే వాడు పరలోకం చేరడు, పాపం ఉంటే దేవుని చెంతకు చేరడు. గనుక దేవుని చెంతకు చేరకుండా అడ్డగిస్తున్న ఆ పాపాన్ని క్షమించడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రంగప్రవేశం చేయడం జరిగిందండి. మనుషుల పాపాలను నివారించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకాన రావడం జరిగింది. వచ్చిన తదనంతరం ఆయన అంటున్న మాట తెలుసా, పక్షవాయు గల వారిని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపం క్షమింపబడింది, లే నువ్వెన్ని పాపాలైతే చేశావో, ఎన్ని తప్పుడు కార్యక్రమాలైతే చేశావో, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి అంటున్నాడంటే పాపాలను క్షమించే అధికారం ఒకే ఒక్కరు కలిగి ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన క్షమించాడు పాపాన్ని, ఆయన క్షమించాడు ఈ భూమి మీద మనుషుల చేసిన అపరాధాలను పాపాలను. చూడండి, ఇంకా అనేక సందర్భాలలో మనం బైబిల్ నందు చూడగలిగితే మార్కు సువార్త 2:5 నుండి సందర్భాన్ని మనం చదవగలిగితే, మార్కు సువార్త 2:5 నుండి సందర్భాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసువారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉన్నారు, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు,
దేవదూషణ చేయుచున్నాడు కదా అంటున్నారు చూడండి. పాపాలు క్షమింపబడి ఉన్నావన్నందుకు శాస్త్రులు శాస్త్రాలు తెలిసిన పండితులు అంటున్న మాట తెలుసా, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అంటే పాపాన్ని క్షమించినందుకు దేవదూషణ. ఒక మనిషి పాపం ఉంటే ఆ పాపం ద్వారా నరకానికి జారిపోతాడు, నరకానికి జారిపోకుండా కాపాడినందుకు దేవదూషణ అన్నారు చూడండి. మనిషిని సన్మార్గంలో నడిపించి పాపాన్ని తీసివేసే ఒక చక్కటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు కల్పించినందుకు అతన్ని ఏమంటున్నారు అంటే దేవదూషణ చేస్తున్నాడండి తను, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడండి అంటున్నారు. పాపాన్ని క్షమించడం దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమమా అంటే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా పాపాన్ని క్షమించినందుకు ఏమంటున్నారు తెలుసా, దేవదూషణ చేస్తున్నాడని. ఆ దేవుని కొరకే చెప్పడానికి వచ్చాడు కదా, ఆ దేవుని చెంతకు చేర్చడానికే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆ దేవుని సమక్కమందు నువ్వు నిలబెట్టడానికే, నిన్ను నిలబెట్టడానికే కదా యేసుక్రీస్తు వారు వస్తే ఆ యేసుక్రీస్తు వారిపై ఎటువంటి అబండ వేశారండి. దేవదూషణ చేస్తున్నాడు ఎందుకు, పాపాన్ని క్షమించినందుకు, పాపాన్ని క్షమించినందుకు, పాపాన్ని క్షమించుటకు ఆయనకు అధికారము కలదు అని ఎంత ఉన్నతంగా చెబుతున్నాడో. పదవచనాన్ని చూడండి ప్రియులారా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పెను. ఇదిగో మనిషిగా పుట్టిన నాకు దేవుని కుమారుడుగా పాపములు క్షమించే అధికారం నాకుంది, పాపములు క్షమించే అధికారం నాకుంది, ప్రాణం పెట్టకపోయినా పాపాన్ని క్షమించే అధికారం నాకుంది అంటున్నాడు చూడండి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి సంసిద్ధుడు గనుక, ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు గనుక ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను పాపములు క్షమించే అధికారం తండ్రి చేత పొందినటువంటి వాడని నేను అంటున్నాడు చూడండి. అంటే మనిషి యొక్క పాపానికి క్షమాపణ ఉందా లేదా అని ఆలోచిస్తే ఉంది, మనిషి యొక్క పాపానికి క్షమాపణ ఉంది. మనిషి ఈరోజు ఎక్కువగా రోగాన్ని ఎలా పోగొట్టుకోవాలి, రోగానికి ఏ మందులు వాడితే రోగం పోతుందని రోగాల కొరకు ఆలోచిస్తున్నారు. రోగాలు మందులు వాడితే పోతాయి, ప్రకృతిలో దేవుడు వైద్యాన్ని పెట్టాడు, ఆ వైద్యం ద్వారా ఇదిగో నీ యొక్క రోగం పోతుందేమో కానీ మరి పాపం పోవాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు పాపం అనే రోగం ఉంది ఆ రోగాన్ని తీసేయండి అయ్యా అంటే ఏ వైద్యుడు తీసేయగలడు చెప్పండి, ఏ వైద్యుడి దగ్గర మందు ఉంది చెప్పండి. ఇదిగో బట్టలు మాసిపోతే దాన్ని శుభ్రం చేస్తావు, అలాగే నీ ఒళ్ళు ఒకవేళ అది మురికి పట్టితే దానిని శుభ్రం చేసుకుంటావు, అంటే ఏది మలినమైతే దాన్ని శుభ్రం చేసుకునే ఆలోచన నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ బ్రతుకులో ఉన్నప్పుడు, మరి నీ బ్రతుకే పాపమైతే, నీ బ్రతుకే పాపపు కూపంలో వెళ్ళిపోతే దాన్ని కడగాలనే ఆలోచన, దాన్ని కడుక్కోవాలనే తపన ఈరోజు మానవాళికి లేకపోవడం చాలా విడ్డూరం ప్రేమ దేవుని పిల్లలారా. పరలోకమందున్న తండ్రిగా ఆయన అనుకున్న ఆలోచన ఏంటో తెలుసా, నా పిల్లలను నేను శుభ్రం చేయాలి, నా పిల్లలను నేను పరిశుభ్రంగా చేసి పరిశుద్ధులుగా చేయాలని ఆలోచన కన్న తండ్రి ఆలోచించాడండి. ఎవరైనా మన పిల్లలు బురద గుంటలో పడిపోయినప్పుడు ఆ బురదలో పడిపోయిన ఆ పిల్లవాడికి మొత్తం బురద అంటితే అక్కడితో ఉన్న వదిలేస్తామా చెప్పండి, అయ్యో బురద అంటిపోయింది నా కుమారుడని ఎంతగానో ఏమంటే గారభంగా చూసుకున్నటువంటి ఆ కుమారుణ్ణి మళ్ళా బయటకు తీసుకుని వచ్చి కడిగి బాగా జాగ్రత్తగా పౌడర్ రాసి సెంట్ కొట్టి వాడిని ముద్దాడుతామే. మన పిల్లల పట్ల ఎంత ప్రేమ మనకే ఉన్నప్పుడు కేవలం బురద అంటితేనే వాడిని శుభ్రం చేసి వాడిని అత్తుకోవాలని మంచి మనసు మనకే ఉన్నప్పుడు మరి పరలోకమందున్న తండ్రి పాపం అనే ఈ యొక్క రోగం అంటితే దాన్ని శుభ్రం చేయాలని అనుకోడా చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా శుభ్రం చేయాలనుకున్నాడు, యేసుక్రీస్తు ద్వారా ఆ పాప నివారణ పాప క్షమాపణ జరిగించాలనుకున్నాడు. ఎంత ఉన్నతంగా ఆలోచించాడు చూడండి, ఎంత గొప్పగా ఆలోచించాడు చూడండి. నేను పరిశుద్ధుడును గనుక నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలంటే వారి యొక్క పాపం నివారణ జరగాలి, పాపం అనేది వారిలో ఉండకూడదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక పాపం అనేది నా దగ్గర దానికి స్థానం లేదు.
కనుక పరిశుద్ధులుగా చేయడానికే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు క్షమాపణ కలిగించడానికే ఇదిగో తండ్రి చేసిన ఒక అపురూపమైన ఆలోచనకు క్రియారూపకాన్ని దాల్చి యేసుక్రీస్తు వారు మానవులందరికీ క్షమాగుణాన్ని నేర్పించడానికి ప్రప్రదంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన తెలుసా, పాపములు క్షమించటానికి మనిషి కుమారునికి అధికారము కలదు అంటున్నాడు. చూడండి, పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, పాపులుగా మనం మరణిస్తే నరకానికి జారిపోయి కలకాలం మంటల్లో కాల్చబడతామన్న ఒక ఆలోచన తండ్రి గుండెల్లో ఉన్నప్పుడు, తండ్రి ఆవేదన చెందుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు, తండ్రి నేను వెళ్తాను, నీ పిల్లలుగా, నా తమ్ముళ్ళుగా, నా చెల్లెళ్ళుగా వాళ్ళని రక్షించడానికి నేనున్నానుగా, నన్ను పంపించు తండ్రి అని ఈ లోకానికి వచ్చి పాపల కొరకు ఎటువంటి త్యాగం చేశాడో తెలుసా? నీ నా పాపాన్ని క్షమించడానికి అని ఎంతగా తాపత్రయపడ్డాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో ఆ క్షమాగుణం ఈరోజు మనలో అది ఉందో లేదో అన్న విషయాలను బైబిల్ నుండి ఇంకా ఉన్నతంగా ఆలోచన చేయగలిగితే చూద్దాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక ఈ పాపాన్ని క్షమించడానికి యేసు చేసినటువంటి అపురూపమైన త్యాగం. ఎఫెసీ పత్రిక 7వ అధ్యాయం ప్రియులారా, ఎఫెసీ పత్రిక 7వ అధ్యాయం చదువుకుందాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ప్రియుడు ఎవరు? ఆ ప్రియుడు మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మనల్ని ప్రేమించిన అమర ప్రేమికుడు ప్రియుడు. ఆ ప్రియుడు ద్వారా మనకి ఏం కలుగ చేయాలనుకున్నాడు తెలుసా? పాప క్షమాపణ కలుగ చేయాలనుకున్నాడు. ఈ పాపం పరలోకానికి అడ్డుపడుతుంది, ఈ పాపం దేవుని చెంతకు వెళ్లకుండా అడ్డుపడుతుంది. కనుక ఈ పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారిని తండ్రి పంపిస్తే ఆయన ప్రియుడుగా మన పాప నివారణ కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు అంటున్నాడు. చూడండి ప్రియులారా, చదువుకుందామండి. ఆయన రక్తం వలన మన పాపములకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన మనకు క్షమాపణ. చూడండి, ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది తండ్రిగా ఆయనకున్నటువంటి ఆలోచనలను, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వస్తే ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని చిందించి మన పాపాన్ని నివారణ చేయాలనుకున్నాడు, మన అపరాధాలను తుడిచిపెట్టాలనుకున్నాడని చూడండి. ఎంత ఉన్నతమైన మాట చూడండి. ఎఫెసీయులకు పత్రిక వ్రాస్తూ అన్యజనులుగా ఉన్నటువంటి ఎఫెసీయులు, అప్పటి వరకు అన్యజనులుగా క్రీస్తునంటే ఎరుగని వారు, దేవునంటే నమ్మని వారికి వారికి ఎంత చక్కగా తండ్రి యొక్క సంకల్పాన్ని విశదపరుస్తూ 4వ వచనం 6వ వచనములో ఇదిగో దేవుని అపురూపమైన ప్రణాళిక చెప్పాడు. క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధంగా చేయాలనుకున్న ఒక ఆలోచన చెప్పిన తదనంతరం ఒకసారి చూడండి 4వ వచనం నుండి 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. 7వ వచనం, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు పాపక్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు. చూడండి, అంటే తండ్రి యొక్క ఆలోచన ఏంటి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయాలన్నది, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చెయ్యాలన్న ఆ తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ఆలోచన ఆశకు క్రియరూపకమే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఈ భూమి మీద పెట్టడం. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. అంటే యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించడం కోసం తన రక్తాన్ని చిందించాడు, తన రక్తం ద్వారా మన పాపాములకు క్షమాపణ కలిగించాడు.
యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు క్షమాపణ కలిగించాడు. ఈ ఆలోచన ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా కావాలనుకున్నాడు, క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. ఈ అపరూపమైన ఆలోచనకు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించి ఆయన రక్తం ద్వారా మనకు క్షమాపణ కలిగించాడంటే యేసుక్రీస్తు వారు భూమి మీద మన పాపములు క్షమించుటకు అధికారం పొందినవాడుగా, యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించుటకు అధికారం కలిగిన వాడుగా ఈ భూమి మీద మానవాళి చేస్తున్న అపరాధాలు పాపములన్నిటినీ క్షమించి మహాలోకాన్ని నడిపించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు పాపాన్ని క్షమించడానికి ఆయన రక్తాన్ని పెట్టాడు. ప్రేమను దూని ప్రియులారా, ఎవరండి పాపాన్ని క్షమించగలరు? ఒక రోగం వస్తే దానికి వైద్యం ఉంది. భయంకరమైన రోగాలు మానవ దేహాన్ని చుట్టుకుంటే ఆ రోగాలను బాగు చేసే వైద్యం ఈ సమాజంలో ఉంది, ప్రకృతిలో ఉంది. కానీ పాపం అంటితే ఆ పాపాన్ని తొలగించే ఏకైక మంది ఏంటో తెలుసా? యేసు రక్తమే. ప్రేమైన దేవుని ప్రియులారా, మానవ దేహములో జరుగుతున్న మహాసంగ్రమం, ఈ సంగ్రమంతో కూడిన ఈ పాపాన్ని నివారణ చేయడానికే ఇదిగో యేసు క్రీస్తు వారు ఈ లోకాన్ని పుట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తాన్ని చిందించటం జరిగింది. ఎందుకోసం? నీ నా పాపాన్ని క్షమించటం కోసమేనండి. చదువుకుందాం చూడండి, యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించటం కోసం ఆయన ప్రాణం, ఆయన రక్తం ఏ విధంగా చిందించారో అనేక మాటల్లో మనం చూడగలుగుతుంటేనండి. అనేక మాటల్లో మనం ఆయన కొరకు వ్రాయబడిన సందర్భాలను మనం చూడగలుగుతుంటే చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 26:28 మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలండి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం ఉంటున్నాడు చూడండి. పాపక్షమాపణ నిమిత్తము, పాపము క్షమింపబడాలంటే రక్తం చిందించాలి. మన పాప నివారణ జరగాలంటే రక్తం చిందింపబడాలి. పాత నిబంధన ధర్మశాస్త్ర కాలములో పాపం పోవాలంటే కోడెల రక్తము, గొర్రెల రక్తము, మేకల యొక్క రక్తముతో వారి యొక్క పాపశుద్ధి జరిగేది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఇక బలి ఏమీ లేకుండా గొర్రెల రక్తము, మేకల రక్తము వీవి పాపాలను కడగటం అసాధ్యము కనుక యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాప నివారణ కొరకై ఎంత ఉన్నతంగా దేవుడు ఆలోచించాడు చూడండి. పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు ప్రతిగా చిందింపబడిన రక్తము, చిందింపబడిన రక్తము. నీ పాపానికి బదులుగా యేసు రక్తము చిందించాడు. నీ పాపం ఆయన రక్తం, నీ పాపానికి యేసు రక్తం. ఆలోచించండి, మనల్ని క్షమించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రియులారా, మీ పాపానికి నా రక్తాన్ని చిందించాను. అందుకే అనేక సందర్భాల్లో వ్రాయబడిన మాటలను మనం చూడగలుగుతుంటే చూడండి, యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1:29 మనం చదవగలిగితే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పుల్లా. లోక పాపాన్ని మోసుకుపోవడానికి వచ్చినటువంటి దేవుని సుత్తుడు, దైవ పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషి చేస్తున్న పాపాలను క్షమించి ఈ పాప భారం మనుషులపై ఉన్న ఆ భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఈ శరీరాన్ని ఈ పాపల కొరకు పణంగా పెట్టడం జరిగిందండి. ఇంకా ఆయన మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 2:16-17 చూడండి. మార్కు సువార్త 2:16-17 ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విన్న తరువాత వాళ్ళకు ప్రత్యుత్తరం ఇస్తున్న మాట ఏంటి చూడండి, రోగుల కొరకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు నక్కరలేదు. పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పినట్టున్నాడు చూడండి. పాపులకు వైద్యం అవసరం,
ఒక రోగికి వైద్యం అవసరం అన్నది మీ యొక్క ఆలోచన అయితే, ఇదిగో పాపం అనే భయంకరమైన రోగం ఉంది, ఈ పాపం అనే భయంకరమైన రోగాన్ని బాగు చేయడానికి ప్రపంచానికి ఒక వైద్యుడిగా నేను వచ్చాను, నేను పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులకు వైద్యుడు అవసరత లేదంటున్నాడు. నీతిమంతులకు అవసరత లేదు కానీ పాపులకు ఇదిగో నివారణ కలిగించడానికి వైద్యుడు అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు ప్రేమను దోనుపుల్లారా మనిషి యొక్క పాపాన్ని క్షమించడానికి ఈ లోకాన తన రక్తాన్ని చిందించటం జరిగిన సంగతి మనందరికీ విషదమేనండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరంపై పడిన ప్రతి కొరడా దెబ్బ, ఆ శరీరము నుండి ఒలికింపబడిన ప్రతి రక్తపు బొట్టు ఎందుకోసమో తెలుసా? మనపై భారంగా ఉంచబడిన పాప నివారణ కలిగించుటకే. యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడిన రక్తము కనుక అనేక మాటల్లో మనం చూడగలుగుతున్నాం. ఏంటి తెలుసా? ఇదిగో పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి అనేక సందర్భాలను లేఖనాలలో మనం చూడగలుగుతున్నాం. ప్రేమను దోనుపుల్లారా అంటే యేసుక్రీస్తు వారు మన జీవితములో మనము చేసిన అపరాధములను పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. క్షమాపణకు నిలువెత్తు నిదర్శనం ఎవరు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారే. అందుకే శత్రువును సైతం ప్రేమించండి అన్న బ్రతికి ఉన్న కాలములని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనందరికీ విషయమే. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన మాటగా యేసుక్రీస్తు వారి జీవితంలో మాటలు మనకు కనబడుతున్నాయండి. ఎంతోమంది శత్రువులు సైతం యేసుక్రీస్తు వారు ప్రేమించమన్నాడు, వారిని క్షమించమన్నాడు. అది మనకు తెలుసు. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి ఆయన ముఖం మీద ఉమ్మ వేసి ఎంతో క్రూరాతి క్రూరంగా ఆయన హింసించినా కూడా ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? చూడండి లుకాసువార్త 23:34 పిల్లారా, లుకాసువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అంటున్నాడు. చూడండి ఎంత ఉన్నతమైన క్షమాగుణం కలిగిన వాడండి మనం నమ్ముకున్న యేసు. ప్రపంచంలో ఎవరండి శత్రువును సైతం క్షమించేవాళ్ళు? శత్రువు చచ్చిపోతే వాడి నాశనాన్ని కోరుకొనే అనేక మంది ఈ సమాజంలో కనబడుతున్నారు. కానీ శత్రువును సైతం క్షమించే మహానీయుడు యేసు ఒక్కడేనండి. ఆయన చంపాలని ఆలోచన చేసినా, కరోనా దెబ్బలు కొట్టినా, ముళ్ళ కిరీటం పెట్టినా, క్రూరంగా ఆయన చంపడానికి ఆలోచించినా కూడా యేసు అంటున్న మాట ఏంటి తెలుసా? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించమంటున్నాడు. చూడండి అంటే చంపిన వాడిని కూడా క్షమించమంటున్నాడు అంటే ఎంత ఉన్నతమైన మనసు ఆలోచించండి. ఈరోజు చట్టం తప్పు చేస్తే ఆ నేరస్తుడికి చట్టం ప్రకారంగా శిక్షను అమలు చేస్తుంది. ఒక వ్యభిచారం చేస్తే ఆ వ్యభిచారానికి చట్టం ప్రకారంగా ఇదిగో శిక్షను అమలు చేస్తుంది. హత్య చేస్తే చట్టం ప్రకారంగా హత్యకు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా మనిషిని శిక్షిస్తారు. తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, తప్పు చేస్తే మనుషులు శిక్షిస్తున్నారు. మరి క్షమించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని క్షమించే నాథుడు సమాజంలో ఏ ఒక్కరున్నారు చెప్పండి? యేసు ఒక్కడే మొట్టమొదటిగా కనబడుతున్నాడు. చూడండి ఆయన చంపడానికి యోచించినా, కొరడా దెబ్బలు కొట్టినా, ఉమ్మ వేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, మేకలు వేసి కొట్టినా, ఎంతగా హింసించినా కూడా క్షమించున్నానా వాళ్ళకి తెలియదు అంటున్నాడు అంటే తెలియక చేశారా? మనమేమంటాం చెప్పండి? తెలిసి చేశారు, తెలిసి చేశారు. వాడు చంపాలి, వాడు ఉరేయాలి, వాడు లేకుండా ఉండాలి, మానవ సమాజంలో వాడు ఉండకుండా చేయాలని మనం ఎన్నో మాటలు మాట్లాడుతాం కదండి. తెలియక మనం మాట్లాడుతున్నా, తెలిసి ఏసంటున్నాడని తెలుసా? నాన్న వాళ్ళు నన్ను చంపడానికి యోచించిన వాళ్ళు, నన్ను కొట్టిన వాళ్ళు, నన్ను మీద ఉమ్మ వేసిన వాళ్ళు, నన్ను చంపాలని యోచించిన వారు నా శత్రువులైనప్పటికీ, నన్ను శత్రువుగా భావిస్తున్నప్పటికీ వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు నాన్న అంటున్నాడు. చూడండి ప్రేమ దేవుని పిల్లారా, శత్రువుని సైతం ప్రేమించే మహనీయుడండి యేసుక్రీస్తు వారు. ఆ క్షమాగుణాన్ని ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని ఒక మహాత్మా గాంధీ భారతదేశానికే జాతిపితగా,
అనేక దేశాలు మహాత్మా గాంధీని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్న అతన్ని గాడ్సే అన్నటువంటి తన అనుచరుడే ఆయన చంపినప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? గాడ్సేను క్షమించండి అన్న మాట ప్రాచుర్యంలో మనకు కనబడుతుంది. గాంధీ అన్న మాట, యేసు అన్న మాట, మొట్టమొదటగా యేసు క్రీస్తు వారే తన్ను చంపిన, అనేక మందిని తన్ను కొడుతున్న, అనేక మందిని క్షమించమన్న యేసు మాట గాంధీకి నిదర్శనంగా. మహాత్మా గాంధీ ఆ బాటలో నడిచి ఆ మాటను మార్గదర్శకంగా తీసుకొని మహాత్ముడుగా పిలువబడ్డాడండి. మరి ఈరోజు క్రైస్తవులుగా ఆ క్షమాగుణాన్ని మనము కలిగితే మనము కూడా మహాత్ములుగా మార్చబడతాం, సమాజంలో గొప్పవారుగా కీర్తించబడతాం. అందుకే మన ఎడల చేసినటువంటి అపరాధాలను, మన పట్ల చేసినటువంటి తప్పులను మన సహోదరులు మనము కూడా క్షమించగలగాలి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను తండ్రి, వారిని క్షమించవయ్యా, వారిని క్షమించు అంటున్నాడు. చూడండి, మన పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి వస్తే, ఆయన క్షమించడానికి ఈ భూమి మీదకి వస్తే ఆయన ఎంత క్రూరంగా హింసించారండి, ఎంత కఠినంగా ఆయన హింసించారండి. అటువంటి ఆయన శత్రువును కూడా క్షమించమంటున్నాడు అంటే ఎంతో మంది అండి ఆ స్ఫూర్తిదాయకమైన బాటలో నడిచారు, మహాత్ములుగా ఈరోజు సమాజంలో పిలవబడ్డారండి. కనుక ఆ క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా, ఆ క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులమైన మనము కూడా, ఇదిగో మన ఎడల చేసినటువంటి అపరాధాలు మన సహోదరులను కూడా మనం క్షమించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు క్షమించారు, తన పట్ల చేసినటువంటి ఎవరైతే తప్పుదమ్ములు చేశారో వారిని క్షమించమని చెబుతున్నాడు. అందుకే ప్రార్థన నేర్పిస్తూ యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన నేర్పిస్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14:17 చదువుకుందాం పిల్లలారా. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. వండర్ఫుల్ వర్డ్ కదండి, ఏమంటున్నాడు తెలుసా? మీ తప్పిదమ్ములను పరలోకమందున్న తండ్రి క్షమించాలంటే మొదట యేసుక్రీస్తు వారిలా మీరు కూడా మీ ఎడల చేసినటువంటి వారి తప్పిదాలను క్షమించాలి. ఒక స్టెఫెన్ ఉన్నాడు, రాళ్లతో కొట్టి ఆయన చంపారు సువార్త ప్రకటన చేసినందుకు. ఆయన ఉన్నాడు తెలుసా, తండ్రి ఈ పాపము వారి మీద మోపకము, క్షమించు తండ్రి అన్నాడు. చూసారా, ఒక స్టెఫెన్ జీవితాన్ని ఆలోచన చేయగలుగుతుంటే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినదే స్టెఫెన్ జీవితంలో కూడా. చంపుతున్న వారిని, కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, వారి మీద ఈ పాపకు మోపకము అంటున్నాడు. అంటే తన ఎడల ఎవరైతే నేరం చేశారని భావిస్తున్నారో వారిని క్షమించమంటున్నాడు. ఎందుకంటే నీ ఎడల చేసిన తప్పిదాలను క్షమిస్తేనే నీ పరలోకమందున తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. క్షమాపణలో దాగి ఉన్న మహారహస్యం ఏంటంటే నీ ఎడల చేసినటువంటి నీ సహోదరులు నీ ఎడల తప్పిదం చేశారా, అయితే వారిని క్షమించు, అప్పుడే నీ పరలోకమందున్న తండ్రి నీ పాపాలను క్షమిస్తాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు నేర్పిస్తున్నారు. చూడండి, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోతే, మీరు క్షమించలేదనుకో, నేను క్షమించనండి. ఒక ఆయన అన్నాడండి, తెలుగులో డైలాగ్ కొట్టాడండి తెలుసా, తెలుగులో నాకు నచ్చని పదం ఒకే ఒక్క పదం ఏంటి, క్షమాపణ. క్షమాపణ అన్నాడండి. అంటే తెలుగులో నచ్చని పదం ఏంటట, క్షమాపణట. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా, క్షమాపణ. నీ పరలోకమందున్న తండ్రి నిన్ను క్షమించాలంటే మొదట నీవు చేయవలసినది క్షమాపణ. నీ ఎడల ఎవరైతే తప్పిదం చేశారో, ఎవరైతే అపరాధాన్ని చేశారని అనుకుంటున్నావో వాళ్ళని క్షమించగలగాలి నీవు. ఆ మాట నాకు నచ్చదంటే పరలోకమందున్న తండ్రికి నీవు నచ్చావు. కనుక పరలోకమందున్న తండ్రి నీ అపరాధాలను క్షమించాలంటే నువ్వు నీ ఎడల చేసినటువంటి అపరాధాలను క్షమించగలగాలి అంటూ, ఒకవేళ క్షమింపకపోతే, ఒకవేళ నీ పాపాలను క్షమించలేదనుకో, నీ సహోదరుడు నీ ఎడల చేసిన తప్పిదాలను నువ్వు క్షమించకపోతే పరలోకమందున్న తండ్రి కూడా మీ అపరాధములను క్షమింపడు అంటున్నాడు. చూడండి, అంటే మనము క్షమిస్తేనే మనము క్షమింపబడతాం, క్షమింపబడకపోతే క్షమింపబడము అన్న సంగతిని ఈరోజు మనమందరం గ్రహించాలి. ప్రియులారా, యేసు ఎందుకు క్షమించాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన పాపం చెయ్యలేదు, ఆయన నేరం చెయ్యలేదు,
ఎంతో మంది వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ అయినా, ఎంతో మంది పాప భూమిలో కూర్చున్నటువంటి అనేక మందిని కూడా ఆయన ఎందుకు క్షమించాడో తెలుసా? క్షమించటానికే ఈ లోకానికి వచ్చి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? మీరు క్షమించండి, అప్పుడే మీ పరలోకం ఉందన్న తండ్రి మీ పాపాలను కూడా క్షమిస్తాడు. ఒకనాడు చేసే విధానం ఏంటో తెలుసా? మనిషిని ఎడల తప్పిదం చేస్తే, దెబ్బ వేస్తే దెబ్బకు దెబ్బ కొట్టాలి. కానీ యేసు నేర్పించిన విధానం, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. లూకా సువార్త 6:38 మనం చదవగలిగితే ప్రియులారా, లూకా సువార్త 6:38 మనం చూడగలిగితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడి ఎందురు అంటున్నాడు. చూడండి ఎంత ఉన్నతమైన మాట అండి ఇది. మీరు క్షమించుడి, ఇదిగో నేను క్షమించిన రీతిన మీరు కూడా మీ సహోదరులను క్షమించండి. నేను క్షమించాను గనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే ప్రతి ఒక్కడు ఈ క్షమాగుణములో దాగి ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? ఈ క్షమాగుణములో దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మీరు క్షమింపబడాలంటే, మిమ్మల్ని దేవుడు క్షమించాలంటే మీరు మీ సహోదరులను క్షమించాలి. మీరు మీ సహోదరులను క్షమించిన నాడే మీ అపరాధములు కూడా క్షమిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు గనుక ఆ విధంగానే మనం కూడా ఏం చేయమంటున్నాడు చూడండి, ఎంత ఉన్నతమైన మాట అండి. 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడతారు అంటే మొదట మనం క్షమించాలి. మనం క్షమించిన నాడే మన అపరాధాలు మన పాపములు కూడా క్షమింపబడతాయి. అంటే యేసు క్రీస్తును నమ్ముకున్నాను మనం ఏం చేయాలి? ఆయన క్షమించాడని గొప్పగా చెప్పడమే కాదు పిల్లారా, ఆయన క్షమించిన విధానాన్ని ఎంతో మంది ననుసరించారు, ఆ ననుసరించిన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి మనము కూడా ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఆయన క్షమించిన రీతిని మనము కూడా మాదిరిగా తీసుకొని అనేకులను క్షమించగలగాలి. మరి క్షమిస్తున్నావా? క్షమిస్తున్నామా చెప్పండి. తెలుగులో నాకు నచ్చని పదం ఒకే ఒక్కటి, క్షమించడం అని. ఈ క్షమా కోసం ఎంతో ఉన్నతంగా డైలాగులు రాస్తున్నారే, డైలాగులు కవిత్వాలు ఎన్నో ఉన్నతంగా రాస్తున్నారే. క్షమకు మించిన గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. ఆ క్షమకు నిలవెత్తి నిదర్శనం యేసుక్రీస్తు వారు మాత్రమే. భూమి మీద ఆయన పాపములు క్షమించే అధికారం కలిగిన వాడుగా మానవ పాపానికి ఆయన పాపక్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి రావడంతో పాటు తనను హింసించిన, తనను చంపినటువంటి అనేక మందిని కూడా క్షమించమని ప్రాధేయపడి కన్న తండ్రిని వేడుకున్నటువంటి ఆ మహనీయుని బాటలో ఎంతో మంది మహాత్ములు గా నడిచినటువంటి వారి చరిత్ర మనకు కనబడితే మనము కూడా ప్రిల్లారా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న మనము కూడా మన ఎడల తప్పిదం చేసిన వారి పట్ల మనం క్షమాగుణం కలిగి ఉండాలి. వారిని క్షమించాలి. మొదట బలి కాదు, బలిని కోరట్లేదు దేవుడు, క్షమాగుణాన్ని కోరుతున్నాడు, సమాధాన పడంటున్నాడు. చూడండి యోహాను సువార్త 20:23 ప్రిల్లారా, యోహాను సువార్త 20:23 మనం చదవగలిగితే, యోహాను సువార్త 20:23 మనం చదవగలిగితే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారి పాపములు కూడా క్షమింపబడునంటున్నాడు. చూడండి మీరు ఎవరి పాపములు క్షమింపనిత్తురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుంతురో అవి నిలిచియుండునని వారితో చెప్పిన ఎవరి పాపాన్ని మీరు క్షమిస్తారో అప్పుడు మీ పాపం క్షమింపబడుతుంది. ఒకవేళ పాపాలు వాళ్ళ పాపాలను మీరు నిలవనిచ్చారంటే మీ పాపాలు కూడా నిలవబడతాయి, క్షమింపబడవు. గనుక ప్రేమను దేవుని పిల్లారా మనము కూడా క్రీస్తును ననుసరిస్తున్నటువంటి మనం క్రీస్తు అడుగు జాడలలో నడవాలని ఆయన యొక్క తీర్మానం ప్రకారంగా బ్రతకాలనుకుంటున్న మనం అందరము కూడా క్రీస్తు అడుగు జాడలలో నడుస్తున్నటువంటి మనమందరం మన శత్రువులను సైతం ప్రేమించాలి. మన శత్రువును సైతం వారి యొక్క పాపాలను మనము క్షమించాలి అంటున్నాడు. చూడండి నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా మీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించండి. క్షమించండి ఎంతకాలం క్షమించాలి?
నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు ఎన్ని మార్లు క్షమింపవలను అని అడిగినప్పుడు యేసును ఏమంటున్నాడో చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా అంటున్నాడు, ఏడు మార్ల మట్టుకే కాదు నాన్న, 70 ఏళ్ల మార్ల మట్టుకు నువ్వు క్షమించాలి నీ ఎడల తప్పిదం చేస్తే. ఎంతకాలం? 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాలి అంటున్నాడు చూడండి. అంటే క్రైస్తవ జీవితం దేనితో ముడిపడి ఉండాలో తెలుసా? క్షమాగుణంతో ముడిపడి ఉండాలి. క్షమించబడిన నాడే నీ పాపములు కూడా క్షమింపబడతాయి. నీవు ఒకవేళ పాపములు నిలవనిస్తే నీ పాపములు కూడా నిలవబడతాయి. గనుక ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మన పాపములు క్షమించారు. నరకానికి జారిపోకుండా, నరకానికి ఆహుతి కాకుండా మన పాపములు ఆయన క్షమించినప్పుడు మనము కూడా మన ఎడల మన సహోదరులు మన పట్ల చేసినటువంటి అపరాధాన్ని పాపాన్ని తప్పులను కూడా క్షమించే ఆ క్షమాగుణం ఈ భూమి మీద క్రైస్తవులుగా మనమందరము కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న బాట ఎంత ఉన్నతమైనదని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5:38-39 మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు నేర్పించిన బాట ఎంత ఉన్నతమైనది చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5:38-39 కంటికి కన్ను పంటికి పన్నని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రములో. నేను మీతో చెబుతున్నాను, అనేకులకు మార్గదర్శిగా అనేకులకు మార్గంగా ఉన్న పరలోకానికి నడిపించే నేను మీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పమంటున్నాడు యేసు. నీ శత్రువును కూడా క్షమించమంటున్నాడు యేసు. నీ ఎడల తప్పిదం చేస్తే వారిని క్షమించమంటున్నాడు యేసుక్రీస్తు వారు. 44వచనములో నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడు అంటున్నాడు చూడండి. అంటే భూమి మీద క్రైస్తవులుగా క్రీస్తు యొక్క క్షమాగుణం మనమందరం కలిగి ఉండాలి. మనము క్షమించాలి, అప్పుడే మన పాపాలు క్షమింపబడతాయి. కనుక యేసు క్రీస్తును నమ్ముకున్న మనమందరం క్రీస్తు యొక్క బాటలో నడవడానికి సంసిద్ధులమైన యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న సహోదరి సహోదరులైన మనమందరము ఇదిగో క్షమాగుణం అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. మన శత్రువులను క్షమించాలి, మన ఎడల తప్పిదమ చేసిన వారిని క్షమించాలి. మన విశ్వాసమునకు కర్తగా ఉన్న క్రీస్తు వారే క్షమించినప్పుడు ఆయనే అనేక మందిని క్షమించి అనేక మందికి స్ఫూర్తి దాతగా నిలిచినప్పుడు ఆయన బాటలో నడుస్తున్న మనము కూడా క్షమించాలి. ఎంతకాలం? 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించగలిగే ఆ మహా త్యాగ గుణం మనందరికీ రావాలనే కదా ప్రేమ దూర్పులారా. మన పాపానికి ఆయన ప్రాణం పెట్టాడు ప్రియులారా. మనం చేసిన అపరాధాలకు మనం చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే ఆయన నమ్ముకున్న మనము కూడా ఏమంటున్నాడో తెలుసా? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నారు అంటున్నాడు ప్రేమని దూరపుల్లారా. అంటే మనం మన సహోదరుల నిమిత్తం కూడా ప్రాణం పెట్టాలి. ప్రాణం అనగా రక్తం, రక్తాన్ని చిందించాలి. వారిని క్షమించు, వారిని ఏడల తప్పిదం చేస్తే వారిని క్షమించు, అప్పుడే నీ పాపాలు క్షమింపబడతాయి. అందుకే యేసుక్రీస్తు వారు తన జీవిత కాల వ్యవధిలో ఎంతమంది తన పట్ల వ్యతిరేకత కొనసాగించినా, ఎంతమంది అబంధాలు వేసినా, ఎంతమంది కుయుక్తి పన్నినా కూడా వారందరినీ క్షమించమని ప్రాధాయపడాడు కన్న తండ్రి. ఈరోజు మనము కూడా ఈ అల్పకాల పాప భోగములో ఎంతో మంది పాపం వైపు లాగివేయడానికి మనతో పాటు మనతో మనకు శత్రువులుగా ఎంతోమంది మనకు ఎదురొడ్డుతున్నప్పుడు, మన భక్తి జీవితాన్ని అణచివేయడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళందరిని కూడా మనం ఏం చేయాలో తెలుసా? క్షమించాలి. ఆ గొప్ప లక్షణం మనలో రావాలి ప్రియులారా. ఎంతోమంది క్రైస్తవ నేతలను ఆలోచిస్తే వాళ్ళ జీవితాల్లో జరిగిన అనేక దాడుల విషయమై వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్ ఏమిచ్చారో తెలుసా? క్రీస్తును నమ్ముకున్న మేము ఎదుటి వారిని శిక్షించమని చెప్పమండి, క్షమించమని చెబుతామని. ఎంతోమంది ఒక గ్రామ్స్టైన్ కాల్చబడ్డాడండి, అనేక మంది చేత కాల్చబడ్డాడు క్రీస్తును ప్రకటించినందుకు. ఆయన భార్య ఏమన్నదో తెలుసా? కోర్టులో వచ్చేమన్నదో తెలుసా? నా భర్తను చంపినటువంటి ఆ క్రూరులను క్షమించమని అంటున్నాను అన్నదండి. ఆ త్యాగ గుణం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి?
ఒక గ్రామ్స్టైన్ భార్య వారు విదేశాల నుండి యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి ఈ దేశంలోనికి వస్తే వారిని కర్కశంగా చంపితే బిడ్డలను అలాగే ఆయన్ను కాల్చి చంపిన వారి విషయంలో నుండి చంపినవాడు చంపబడాలని కోరుతారు. తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడంటాడు. కానీ క్రీస్తును నమ్ముకున్న ఆ క్రీస్తును కలిగిన క్రైస్తవులు అన్నమ్మా అనవలసిన మాటను తెలుసా, క్షమించండి అన్నారండి ఒకరోజు. ఈరోజు ఆ క్రీస్తును నమ్ముకున్న మనము కూడా మన ఎడల ఎంతోమంది తప్పిదం చేస్తున్నారు, మన ఎడల ఎంతోమంది అపరాధాలు చేస్తున్నారు. మనము కూడా క్రీస్తు నమ్ముకున్న మనము, ఆ క్రీస్తు మనస్తత్వం కలిగిన మనమందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడవడానికి సిద్ధపడిన మనమందరము కూడానండి ఏం చేయాలి తెలుసా, క్షమించాలి. అప్పుడు మనం క్షమింపబడతాం. క్షమించాలి అప్పుడే మనం క్షమకు అర్హులమవుతాం. కనుక యేసుక్రీస్తు వారిని మనం క్షమించారు, ఆయన క్షమాగుణం కలిగి ఉన్నాడు. ఆ క్షమాగుణాన్ని ఈరోజు మనం మాదిరిగా పెట్టుకొని ఆయన బాటలో నడవాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతూ, మనమందరం మన శత్రువుల ఎడల మన సహోదరుల ఎడల చేసిన అపరాధముల విషయమై మనం క్షమాపణ కోరుకొని అందరితో కలిసి మెలిసి దేవుని యొక్క పనిని ఈ భూమి మీద జరిగించాలని ఆశపడుతూ క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనమందరం నడవాలని, ఆయన బాటలో నడిచి పరలోకాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, యేసుక్రీస్తును మార్గదర్శకంగా మాకు చూపించి తండ్రి, ఆయన బ్రతుకు కాలములు ఎందరినో క్షమించాడు, మేము కూడా క్షమాగుణం కలిగి ఉండాలని మీ ప్రియుడు మా రక్షకుడు ద్వారా తండ్రి నేర్పించిన ఈ మహా ఉన్నతమైన పాఠాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ క్షమాగుణాన్ని కలిగి మా బ్రతుకులను మార్చుకొని మీ చెంతకు చేరగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మనసారా కోరుకుంటూ తండ్రి, క్రీస్తు అడుగు జాడల్లో ఉన్నటువంటి ఈ ఉన్నతమైన అంశాన్ని తండ్రి 8 భాగాలుగా మీ పిల్లలకు వివరించి ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క భాగాన్ని మీ పిల్లలు విని వారి యొక్క లోపాలను సరిచేసుకుని క్రీస్తును వారి జీవితాల్లో ప్రతిష్ఠించుకుని బ్రతకగలుగుటకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.